వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ క్రియేటర్స్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి చెప్పబోతున్నాను. సో ఇప్పుడు చెప్పే స్మార్ట్ ఫోన్ ఏంటంటే షామి బ్రాండ్కి సంబంధించింది. దీని పేరు షామి మీ 6. అయితే మీకు తెలిసే ఉంటుంది, చాలా రోజుల క్రితం మీ 5 మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. సో దీనికి సక్సెసర్గా మీ 6 మొబైల్ని ఈ రోజు అంటే ఏప్రిల్ 19 రోజు బీజింగ్లో జరిగిన ఒక ఈవెంట్లో లాంచ్ చేయడం జరిగింది. సో చాలా రోజుల నుంచి చాలా రూమర్స్ వస్తున్నాయి. సో ఫైనలీ అఫీషియల్గా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని ఈ రోజు రిలీజ్ చేశారు. కాకపోతే ఇది చైనా వేరియంట్, సో ఇండియా రావడానికి మేబీ ఇంకో 1 to 2 మంత్స్ పట్టు. సో తప్పకుండా ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది, అందుకే ఈ యొక్క వీడియో దీని గురించి నేను చేస్తున్నాను. సో డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఫ్రంట్ సైడ్లో మీకు 5.15 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే మీకు లభిస్తుంది. సో సేమ్ డిస్ప్లే మీరు ఏదైతే మీ 5లో చూసారో. సో సామ్సంగ్ గెలాక్సీ S8తో కంపేర్ చేస్తే అక్కడ మీకు 5.8 అదేవిధంగా 6.2 ఇంచ్ స్క్రీన్స్ లభిస్తాయి. అయితే అది క్వాడ్ హెచ్డీ డిస్ప్లే, ఇది కేవలం ఫుల్ హెచ్డీ డిస్ప్లే. సో డిస్ప్లే పరంగా చూస్తే సామ్సంగ్ సంబంధించిన డిస్ప్లే అనేది బాగుంది. సో ఇందులో ఏంటంటే మీకు ఎడ్జెస్లో సిల్వర్ కోటింగ్ ఉంటుంది, సో స్టెయిన్లెస్ స్టీల్ కోటింగ్ ఉంటుంది. దీనివల్ల మీకు ప్రొటెక్షన్ పరంగా అదేవిధంగా లుక్ పరంగా కూడా ఇది బాగుంటుంది ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో. అదేవిధంగా ఏదైతే అలైన్మెంట్ ఉందో మీకు యాంటీనా లైన్స్కి సంబంధించి అది కూడా మీకు ఫ్రంట్ సైడ్లో ఉంటుంది. దీనివల్ల సిగ్నల్ రిసెప్షన్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో వాడిన ప్రాసెసర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి. సో ఇందులో మీకు 4 సైడ్స్లో 3D గ్లాస్ అనేది ఉంటుంది. సో మామూలుగా అయితే 2 సైడ్స్లోనే మీకు 3D గ్లాస్ ఉంటుంది, కాకపోతే ఈ ఫోన్లో మీకు 4 సైడ్స్లో మీకు 3D గ్లాస్ అనేది ఉంటుంది. మీరు డిఫరెన్స్ అనేది క్లియర్గా చూడొచ్చు ఫోటోలో. మీకు డిస్ప్లే అనేది కొంచెం కర్వ్డ్ అయి ఉంటుంది, దీనివల్ల ఏంటంటే మీకు వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి బెటర్గా ఉంటాయి. ఏ సైడ్ నుంచి చూసినా మీకు మీకు ఆ డిస్ప్లే అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో మీకు ఈవెన్ సామ్సంగ్ గెలాక్సీ S8లో కూడా మీకు 2 సైడ్స్లో మాత్రమే 3D గ్లాస్ ఉంటుంది. ఈవెన్ మీ 5 మొబైల్లో కూడా 2 సైడ్స్లో మాత్రమే మీకు 3D గ్లాస్ ఉండేది, అయితే ఈ మొబైల్లో మీకు 4 సైడ్స్లో 3D గ్లాస్ అనేది ఉంటుంది. అయితే ఈ మొబైల్లో వీరు చాలా డిస్ప్లేకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎస్పెషల్లీ ఎవరైతే నైట్ వర్క్ చేస్తారో అటువంటి వాళ్లకు ఈ డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో ఉన్న ఫీచర్స్ వల్ల మీరు తక్కువ బ్రైట్నెస్ యూస్ చేసుకొని మీ యొక్క డిస్ప్లేని యాక్సెస్ చేయొచ్చు నైట్ టైంలో. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క కంటికి సంబంధించిన ఎటువంటి హాని కూడా జరగదు. సో ఎందుకంటే చాలామంది నైట్ వర్క్ చేస్తారు కాబట్టి, సో అటువంటి వాళ్ళకి ఈ డిస్ప్లే అనేది బాగుంటుంది. ఈ బ్రైట్నెస్ లెవెల్స్ వల్ల మీకు కంటికి కూడా ఎటువంటి ఎఫెక్ట్ అనేది అవ్వదు. సో ఇది డిస్ప్లేకి సంబంధించి మంచి విషయం, సో తప్పకుండా ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో వైఫైకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ కూడా జరిగింది. ఇందులో 2.2 టెక్నాలజీ యూస్ చేసి వైఫై టెక్నాలజీ యూస్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే సిగ్నల్ రెసల్యూషన్ అనేది మామూలు వైఫైతో కంపేర్ చేస్తే చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకంటే ఇందులో వాడిన ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది, అందువల్ల ఇది మీకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో. సో వైఫైకి సంబంధించిన సిగ్నల్ రిసెప్షన్. అదేవిధంగా మీకు కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో బ్యాక్ కెమెరా, డ్యూయల్ కెమెరాస్ ఉంటాయి ఇందులో. సో డ్యూయల్ 12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. సేమ్ సామ్సంగ్ గెలాక్సీ S8 లాగే మీకు డ్యూయల్ కెమెరా అనేది ఇక్కడ కూడా ఉంటుంది. 4K రికార్డింగ్ మీరు చేసుకోవచ్చు. డ్యూయల్ 2 LED ఫ్లాష్ ఉంది. అదేవిధంగా 2x డిజిటల్ లాస్లెస్ జూమ్ ఇందులో ఉంటుంది. సో అది మీకు సామ్సంగ్ గెలాక్సీ S8లో కనిపించదు. సో మీరు 2x వరకు జూమ్ చేసినా కానీ మీకు ఎటువంటి పిక్చర్లో క్లారిటీ అనేది తగ్గదు. అదేవిధంగా ఇందులో కొన్ని అడ్వాన్స్ ఫిల్టర్స్ ఉన్నాయి, సో బ్లర్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ని. సో అటువంటి ఫిల్టర్స్, అదేవిధంగా 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంది, ఏదైతే మీరు iPhone 7లో ఉంటుందో. సో ఆల్మోస్ట్ iPhone 7కి ఉన్న ఫీచర్స్ అన్నీ ఇందులో యాడ్ చేయడం జరిగింది ఈ యొక్క మొబైల్లో. అదేవిధంగా 4-axis ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా వాళ్ళు మిస్ చేయలేదు. సో ఈవెన్ మీరు షేక్ చేసినా సరే మీ యొక్క ఫోన్ క్లారిటీ, ఏదైతే పిక్చర్ క్వాలిటీ ఉంటుందో అది చాలా బాగుంటుంది. సో ఈ యొక్క ఫీచర్ అనేది వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది మీ 5 మొబైల్ తర్వాత ఈ మొబైల్లో కూడా. సో మీకు ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఒక గ్లాస్తో ప్రొటెక్ట్ అయి ఉంటుంది, సో అది మంచి విషయం. అదేవిధంగా ఫ్రంట్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. సేమ్ సామ్సంగ్ గెలాక్సీ 8లో కూడా, S8 ప్లస్లో కూడా మీకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. సో అదేవిధంగా ఇందులో 6 GB RAM ఉంటుంది ఈ యొక్క మొబైల్లో. అదే మీరు సామ్సంగ్ గెలాక్సీ S8లో తీసుకుంటే, S8 ప్లస్లో తీసుకుంటే 4 GB RAM మాత్రమే ఉంటుంది. సో ఇది బెటర్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. మీరు ప్రీవియస్ మొబైల్లో మీ 5లో తీసుకుంటే కేవలం 3 GB RAM మాత్రమే ఉండేది, 30 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండేది. సో దాన్ని వీళ్ళు 6 GB కి ఇంక్రీజ్ చేయడం జరిగింది ర్యామ్ విషయంలో. అదేవిధంగా ఇందులో 3350 mAh బ్యాటరీ ఉంటుంది. సో అదే S8లో చూసుకుంటే మీరు 3000, అదేవిధంగా S8 ప్లస్లో 3500 mAh బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీ విషయంలో సామ్సంగ్ గెలాక్సీ అనేది కొంచెం ముందుంది. సో నెక్స్ట్ ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఇందులో 3.5 mm జాక్ అనేది ఉండదు. సో ఇది ఏంటంటే బాధాకరమైన విషయం కాదు, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ ఈ విధంగానే చేస్తుంది. ఈవెన్ మీరు లాయకో కంపెనీ తీసుకున్నా సరే అందులో CDLA ఇయర్ఫోన్స్ ఇవ్వడం జరిగింది మైక్రో USB పోర్ట్ ఇవ్వడం వల్ల. సో ఈ మొబైల్లో కూడా మీకు USB పోర్ట్ అనేది ఉంటుంది.
అదే విధంగా మీకు ఐఫోన్కి సంబంధించిన కూడా లైట్నింగ్ ఇయర్ పోడ్స్ ఆ విధంగానే చేయడం జరిగింది. సో ఇదే కంపెనీ ఇదే యొక్క మార్కెటింగ్ అనేది షామి కూడా స్టార్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. సో అందుకే 3.5 mm జాక్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో మెయిన్ హార్ట్ వచ్చేసి ఇందులో స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్. సో ప్రాసెసర్ అనేది చాలా మెయిన్ ఇందులో. సో 10 nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్తో యూస్ చేసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. స్నాప్ డ్రాగన్కి సంబంధించిన లేటెస్ట్ ప్రాసెసర్, హై హెండ్ ప్రాసెసర్ ఇది. సో ఇది సెకండ్ మొబైల్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ మొబైల్ సోనీకి సంబంధించిన ఎగ్జెట్ ప్రీమియం మొబైల్, ఆ తర్వాత షామీకి సంబంధించిన ఈ మొబైల్. సో సామ్సంగ్ గెలాక్సీ S8లో కేవలం యూఎస్కి సంబంధించిన వేరియంట్లో మాత్రమే స్నాప్డ్రాగన్ 835 ఉంటుంది. మిగతా దాంట్లో మీకు సామ్సంగ్ సంబంధించిన 8895 ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంటుంది. సో అందుకే ఆ విధంగా చెప్పాను. అదేవిధంగా క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కూడా ఇందులో బాగుంటుంది. అదేవిధంగా ఇది స్ప్లాష్ రెసిస్టెంట్. సో స్ప్లాష్ రెసిస్టెంట్ ఏంటంటే మీరు వాటర్కి సంబంధించిన డ్రాప్స్, స్ప్లాషెస్ అని పడినా మీకు ఫోన్కి ఏం కాదు. అంతేగాని మీరు కంప్లీట్గా వాటర్ రెసిస్టెంట్ కాదు ఇది. సో వాటర్లో ముంచితే తప్పకుండా పోతుంది. అయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ కలర్స్లో రిలీజ్ అవుతుంది. సిల్వర్ కలర్స్లో ఇది రిలీజ్ అవ్వబోతుంది. సో సిల్వర్ కలర్ అనేది చాలా బాగుంది ఈ యొక్క మొబైల్కి సంబంధించి. సో సిల్వర్ కలర్ సో చాలా బాగుంది. అదేవిధంగా సిరామిక్ అనేది ఒకటి ఎడిషన్లో, ఇది స్పెషల్ ఎడిషన్లో లాంచ్ అవుతుంది. ఈ యొక్క సిరామిక్ ఎడిషన్ ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీకు ఏంటంటే కెమెరాకి సంబంధించిన ఫ్రేమ్స్ కూడా కంప్లీట్లీ 18K అదే అంటే గోల్డ్ క్యారెట్స్ మీకు కవర్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సిరామిక్ ఎడిషన్లో. కాకపోతే దీని యొక్క ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో ఎందుకంటే ఈ యొక్క స్పెషల్ ఎడిషన్ కాబట్టి. సో ఓవరాల్ ఏంటంటే మీకు మంచి ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రంట్ కెమెరా కానీ, బ్యాక్ కెమెరా కానీ, ప్రాసెసర్ కానీ. అయితే మీకు ఒకవేళ మీకు బ్రాండ్ కావాలి అంటే, లేకపోతే రిజల్యూషన్ ఎక్కువగా కావాలంటే, లేకపోతే డిస్ప్లే సైజ్ ఎక్కువ కావాలంటే మీరు సామ్సంగ్ S8 తీసుకోవచ్చు దీనికన్నా. కాకపోతే బడ్జెట్ రేంజ్లో ఇది చాలా బాగుంటుంది. 25,000 rupees, అదేవిధంగా 29,000 rupees ఇది మీకు అవైలబుల్గా ఉంటుంది. 64 GB, అదేవిధంగా 128 GB స్టోరేజ్లో. సో 25,000, అదేవిధంగా 29,000. ఒకవేళ మీకు సిరామిక్ ఎడిషన్ కావాలంటే 30,000 ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయం తెలియజేయండి. ఇది 25, అదేవిధంగా 29,000 ఇది వర్తా కాదా OnePlus 3తో కంపేర్ చేస్తే, అదేవిధంగా వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే, దానికి సంబంధించిన కమెంట్ అనేది మీరు చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఇటువంటి వీడియోస్ ఇంకా ఇంకా చేయాలంటే. సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.